ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక పేరు ఒక రేంజ్లో మారుమ్రోగిపోతుంది అనమాట సోషల్ మీడియాలో. సో ట్రోల్ అవుతూనే ఉంది ప్రతి ఎక్కడో ఒక చోట. సో దానికి రీజన్ భర్తకు డైవర్స్ ఇవ్వటమే అని తెలుస్తుంది అనమాట. దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయకపోయినా బ్యాక్గ్రౌండ్లో అయితే పనులు చాలా ఫాస్ట్గా సాగిపోతున్నాయని తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే అసలు నిహారిక చైతన్యల మధ్య గొడవ రావడానికి కారణం ఆ డ్రగ్స్ ఇష్యూ అంటూ తెలుస్తుందనమాట. మనకు తెలిసిందే, గతంలో నిహారిక ఓ డ్రగ్స్ ఇష్యూలో అడ్డంగా బుక్ అయిపోయింది. పబ్లో పార్టీని ఎంజాయ్ చేస్తూ అక్కడ పోలీస్ రైడ్ జరగడం ఇవన్నీ సోషల్ మీడియాలో అప్పుడు పెద్ద దుమారమే లేపాయనే చెప్పొచ్చు. కానీ అక్కడ ఆమె డ్రగ్స్ తీసుకుందా లేదా అనే విషయం పక్కన పెడితే, సో జొన్నల గడ్డ చైతన్య ఫ్యామిలీ ఆమెను దారుణంగా అవమానించారని అనుమానించారని, అలాగే ఫుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టి బయటకు వెళ్ళొద్దు అంటూ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టడంతో అవి తట్టుకోలేక విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది అంటూ వాదన వినిపిస్తుంది అనమాట. సో ఆ రోజు నైట్ చైతన్య నిహారికపై బాగా ఫైర్ అయ్యారని, నోటుకొచ్చినట్టు అరిచారని, సో ఆ కారణంగానే డైవర్స్ ఇవ్వడానికి రెడీ అయినట్టు తెలుస్తుందన్నమాట. సో వీటిలో నిజం ఎంత ఉందో లేదో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ సైలెన్స్ బ్రేక్ చేయకపోతే మాత్రం ఇలాగే ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందేమో. మరి దీనిపై మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోతుంది. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.